ప్రస్తుతం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు అంత సరిగా ఏం కనిపించడం లేదు. ఇక ప్రస్తుతం ఆ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి పరిస్థితులు బాగా దిగజారిపోయాయి. ఇటీవల ఇరు దేశాలకు చెందినటువంటి అధికారులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. గత వారం ఆఫ్ఘన్ డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ పాక్పై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అమెరికా నుంచి మిలియన్ల కొద్ది డాలర్లు తీసుకుని పాకిస్తాన్ భూభాగం నుంచి ఆఫ్ఘనిస్తాన్లపై డ్రోన్ దాడులకు అనుమతిస్తుందంటూ మండిపడ్డారు. ప్రస్తుతం ఇరు దేశాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేయడంలో బిజీ బిజీగా ఉన్నాయి. ఒకప్పుడు ఇరుగు పొరుగు దేశాలైన పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య స్నేహబంధం పటిష్టంగా ఉండేది. కొన్ని దశాబ్దాల పాటు అంతరిద్ధంతో మగ్గిన ఆఫ్ఘాన్ కు పాక్ అండగా నిలిచింది. అంతరిద్ధం కారణంగా లక్షలాది శరణార్థులను తమ దేశంలోకి అనుమతించింది పాక్. తాజాగా ఇరు దేశాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. తాజాగా పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగిస్తూ ఆఫ్ఘనిస్తాన్ గడ్డ నుంచి టెర్రరిస్టు దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలు వ్యక్తం చేసిన ఆందోళనతో షరీఫ్ గొంతు కలిపారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి షేర్ అబ్బాస్ స్టార్ నెగ్జాయ్ కూడా పాకిస్తాన్ కు గట్టి కౌంటరే ఇచ్చారు. అమెరికా నుంచి మిలియన్ కొద్ది డాలర్లు తీసుకుని పాకిస్తాన్ భూభాగం నుంచి ఆఫ్ఘనిస్తాన్ పై డ్రోన్ దాడులకు అనుమతిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ మంత్రి ఆరోపణలపై పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఖండించారు. ఆఫ్ఘన్ ఆరోపణలతో ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతింటున్నాయని హెచ్చరించారు. ఇరు దేశాల మధ్య మాటల యుద్ధంతో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. అయితే పాక్ ఆగ్రహానికి ప్రధాన కారణం తెహరీకే తాలిబాన్ పాకిస్తాన్ లేదా టీటీపీ కార్యకలాపాలు పాకిస్తాన్ కు చికాకు పుట్టిస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు అధికారం చేపట్టగానే పాకిస్తాన్ తెహరీకే తాలిబాన్ పాకిస్తాన్ లు క్రాస్ బార్డర్ టెర్రరిజం కార్యకలాపాలు ఊపందుకున్నాయి. పాక్ పశ్చిమ ప్రాంతం నుంచి తెహరీకే తాలిబన్లు దూసుకొచ్చిన టెర్రర్ దాడులు చేస్తున్నాయని పాక్ ఆరోపిస్తోంది. ఆఫ్ఘన్ అధికారులు ఈ ప్రాంతంలో వారి కార్యకలాపాలకు అడ్డుకట వేయాలని కోరుతోంది. కాగా టీటీపీ తన బేస్ ను ఆఫ్ఘనిస్తాన్ గా చేసుకుని దాడులకు పాల్పడుతోంది. గతేడాది సుమారు 155 మంది పాకిస్తాన్ భద్రతా దళాలు ప్రాణాలు కోల్పోయారు కూడా. గత నెల యుఎస్ సెక్రటరీ జనరల్ ఆఫ్ఘనిస్తాన్ పై విడుదల చేసిన త్రైమాసిక నివేదికలో విదేశీ టెర్రరిస్టు గ్రూపులు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో మకాం వేసి టెర్రర్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని పేర్కొంది. పాకిస్తాన్ సరిహద్దులో ఎల్లప్పుడూ ఉద్రిక్తలు కొనసాగుతున్నాయని తాజా నివేదికలో వివరించింది. గతంలో కూడా యుఎన్ఎస్సీ అనలిస్టులు విడుదల చేసిన నివేదికలో కూడా పలు అంశాలను ప్రస్తావించింది. ఆఫ్ఘన్ పై ఆంక్షల మానిటరింగ్ టీం కూడా ఆఫ్ఘన్ లో తాలిబన్లు టేక్ ఓవర్ చేసుకున్న విదేశీ ఉగ్రవాదుల గ్రూపులు ఆఫ్ఘన్ ను అడ్డుగా చేసుకుని తమ టెర్రర్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని వాటిలో అత్యధికంగా లాభపడిన గ్రూపు టీటీపీనే అని పేర్కొంది. పాకిస్తాన్ పై టీటీపీ పెద్ద ఎత్తున టెర్రర్ దాడులకు పాల్పడుతోందని వివరించింది. ఈ ఏడాది మే నెలలో విడుదల చేసిన నివేదికలో టీటీపీకి చెందిన 3,000 నుంచి 4,000 మంది ఫైటర్స్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కు ఆగ్నేయ సరిహద్దు ప్రాంతంలో తమ బసను ఏర్పాటు చేసుకుని